ఇవాళ న్యూస్ క్యాన్ లో చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు గారు, అలాగే టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు డాక్టర్ శ్రవణ్ స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నేత పాలెం శ్రీకాంత్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఇవాళ అన్ని పత్రికలు బ్యానర్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. త్వరలో 3,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని విద్యుత్ వినియోగదారుల పైన మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్దమవుతోంది. ఒకసారి ఆ టారిఫ్ చూసినట్లయితే గృహ వినియోగదారులకి అంటే 50 యూనిట్ల నుంచి 300 యూనిట్ల వరకు వాడుకునే పేద దిగువ మధ్యతరగతి ప్రజల మీద యూనిట్కి 50% చొప్పున వడ్డించడానికి సిద్దమవుతుంది. అలాగే పరిశ్రమలకు సంబంధించి కుటీర పరిశ్రమల్ని పక్కన పెడితే మిగతా మధ్య అలాగే భారీ పరిశ్రమలకు అన్నిటికీ యూనిట్కి 70 పైసలు వసూలు చేయబోతారు, అదనంగా వడ్డించబోతారు. అలాగే వాణిజ్య అవసరాల నిమిత్తం వాడుకునే దాంట్లో ప్రైమ్ టైమ్ని కాస్త ఇంకెక్కువగా ప్రైమ్ చేయబోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మధ్య యూనిట్కి రూపాయి పెంచబోతున్నారు. ఇప్పటికే అది 10 రూపాయల పైన ఉంది, ఇంకో రూపాయి కూడా పెంచబోతున్నట్టుగా విద్యుత్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. దాన్ని ఈఆర్సీకి చెప్పాయి. ఇక స్థానిక సంస్థలపైన ప్రభుత్వం ఒకసారి కన్నీళ్లు చేసింది. ఇప్పటి వరకు స్థానిక సంస్థలు మినహాయిస్తున్నామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా గ్రామ పంచాయతీల మీద కూడా విద్యుత్ ఛార్జీలను వడ్డించడానికి పూనుకుంది. మైనర్ గ్రామ పంచాయతీల మీద యూనిట్కి వీధి దీపాలకు సంబంధించి యూనిట్కి 2.5 పెంచుతున్నారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీల్లో అయితే వీధి దీపాలకు యూనిట్కి 3 రూపాయలు పెంచుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉండి ప్రభుత్వమే భరించాలి, మాకున్న ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరించాలని కోరుతున్న నేపథ్యంలో అది భరించకపోగా అదనపు భారాన్ని మీద పడేస్తున్న పరిస్థితి. డాక్టర్ శ్రావణ్ గారు, వినియోగదారులకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పరిస్థితి చూసినట్లయితే అంత 6 నెలలు అవ్వలేదు. ఒకసారి మనము చూస్తే ఛార్జీలు పెంచేసి మొయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో పెండింగ్ పడిన బిల్లులన్నీ ఒకేసారి కట్టాలని కనెక్షన్ కట్ చేసిన వ్యవహారం కూడా మనం చూసాం. అలాంటిది ఒక్కసారిగా మళ్ళీ ఇంత తరహాలో 10 రూపాయల నుంచి అంటే గృహ వినియోగాల నుంచి మొదలు పెడితే స్థానిక సంస్థల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తోంది, ప్రతిపాదనలు కూడా సిద్ధమైనాయి. సో ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకవైపు కరెంట్ ఇచ్చే పరిస్థితులు అయితే లేరు, కరెంట్ ఇవ్వడం లేదు, కానీ ఛార్జీలు మాత్రం పెంచుతాం. ప్రభుత్వం థింగ్స్ హియర్ అండి, కరెంట్ సప్లై, కరెంట్ డిమాండ్, ఈ రెండు అంశాలను కూడా మనం కేర్ఫుల్గా గమనించినట్టయితే కన్సిస్టెంట్ గా ప్రతి సంవత్సరం కూడా వినియోగం అనేటువంటిది పెరిగిపోతా ఉంది. ఏదైనా ఇండస్ట్రియల్ యూజ్ ఆ డొమెస్టిక్ యూజ్ ఆ డిఫరెంట్ పర్పసెస్ యూజ్ పెరిగిపోతా ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మాత్రం ఎప్పుడు కూడా ప్రొడక్షన్ అంటే పవర్ జనరేషన్కు సంబంధించినట్టు ఆల్టర్నేట్ జనరేషన్ కావచ్చు, హైడ్రో జనరేషన్ కావచ్చు, థర్మల్ జనరేషన్ కావచ్చు, ఇవన్నిటి పట్ల గ్యాస్ బేస్డ్ జనరేషన్ కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక దృక్కోణంతో మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతలేదు. ఇవాళ వాస్తవంగా ఇది ఇప్పుడు మూలిగే నక్క మీద తాటి పనులు పడట్టు. ఈరోజు ఒక పక్కన మీరు అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయిన తర్వాత అధిక ధరలు పెరిగిపోయినాయి, తర్వాత పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, మళ్ళీ కరెంటు ధరలు అనేటువంటి పరిధిలో ఈరోజు ముందుకు రావడం మాత్రం దుర్మార్గమైనటువంటిది. ప్రభుత్వానికి ఒక పర్స్పెక్టివ్ లేదు పవర్ మీద మాత్రం. వాస్తవంగా మీరు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే సకల జనుల సమ్మె మీద తోసేసి చేతులు దొలుపుకునేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పవర్కి సంబంధించిన దాని మీద ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్తో మాత్రం ఉన్నట్టుగా మాత్రం ప్రభుత్వం వ్యవహరించట్లేదు. ఇప్పుడు పవర్ ఛార్జెస్ పెంచడం అనేటువంటిది ఒక పక్కన ఏమంటున్నారు మీరు, ఆమ్ ఆద్మీ కా సర్కార్ అని చెప్పని అమీరాద్కి మీకు సర్కార్ చేయడం ఒకటి, రెండు 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాం మేము, లేకపోతే అక్కడనేమో నేషనల్ గవర్నమెంట్ ఏమో ఆహార బిల్లు పెడుతున్నామని చెప్పని రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నాయి, మరో పక్కన ప్రజలపై భారం వేసేటువంటి ఒక పరిస్థితి చూసినట్టయితే వీళ్ళకు ఎంతసేపటికి ఎక్కడ చిన్న షార్టేజ్ రాగానే నేను రెవెన్యూ షార్టేజ్ రానా, లేకపోతే పవర్ షార్టేజ్ రానా, లేకపోతే ఇంకేదైనా షార్టేజ్ రిసోర్స్ షార్టేజ్ రాగానే ఆ రిసోర్స్ పట్ల ధర పెంచేటువంటి ఒక ఆలోచన ఉన్నారు తప్ప దానికి సంబంధించిన జనరేషన్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, దానిపై మాత్రం ఏ రకమైనటువంటి ఒక ఆలోచన ప్రభుత్వాలకు కనబడతలేదు. ఆ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లేకపోవడంతో ఈరోజు కరెంటుకు సంబంధించిన సమస్య ఈ రకంగా వస్తూ ఉంది. రేట్లు పెంచుతున్నారు, రానున్న రోజుల్లో నేను మళ్ళా మళ్ళా కూడా చెప్పబోతున్నాను, మళ్ళీ ఏదో మన ఏదో 500 యూనిట్స్ ఏదో కొన్నట్టు ప్రయత్నం చేసినట్టున్నది స్టిల్ అది ఇన్సఫిషియంటే. ఆంధ్రప్రదేశ్ విల్ బి అన్ అంధకార ప్రదేశంగా మారేటువంటి పరిస్థితి మాత్రం తప్పనిసరి. ఒకవైపు విద్యుత్ కొరతతో గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా అల్లాడిపోతున్నాయి. నిజానికి రైతులైతే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది పంటలు. ఈ పరిస్థితుల్లో కరెంటు ఎలా తీసుకురావాలి, ఏం చేయాలనే పరిస్థితి లేకుండా సౌత్ ఇండియాలో పవర్ గ్రిడ్ నుంచి 500 మెగావాట్ మనకు వస్తుందని చెప్పినట్టుకి